నెల్లూరు జిల్లా సంఘంలోని హౌసింగ్ కార్యాలయాన్ని హౌసింగ్ డీజీ శ్రీహరి గోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి గృహ నిర్మాణాల పనితీరు గురించి ఏఈ కరుముల్లాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆత్మకూరు నియోజకవర్గంలో మంజూరైన 8844 గృహాలలో అన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఆలస్యమైందని, వర్షాలు తగ్గిన వెంటనే నిర్మాణాలు వేగవంతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా డిసెంబర్ నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అందులో ఇప్పటివరకు 642 పూర్తి చేసుకుని ఉన్నాము. అలాగే స్లాబ్ దశలో 304 ఉన్నాయి, రూఫ్ లెవెల్ దశలో 512 ఉన్నాయి, బేస్మెంట్ స్థాయిలో 2387 ఉన్నాయి, 83 ఉన్నాయి. అలాగే బీబీఎల్ ఇంకా బేస్మెంట్ తొలాది స్థానంలో 4232 ఉన్నాయి. ఇంకా మొదలు పెట్టాల్సిన 765 ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరగా మన ప్రభుత్వ లక్ష్యం డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలి 5 లక్షల గృహాలు అని చెప్పేసి ఉద్దేశంగా పెట్టుకోండి. అందుకని మనకి ఏదైతే బేస్మెంట్ నుంచి స్లాబ్ వరకు ఏదైతే నిర్మాణ దశలు ఉన్నాయో అవన్నీ కూడా డిసెంబర్ లోపల పూర్తి చేసుకొని మనం 5 లక్షల గృహాలు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన టార్గెట్ మనకు ఉందో అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు స్టార్ట్ చేస్తున్నాము. ఈ 2-3 రోజుల నుంచి కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, అందరం కొద్దిగా సుఖమైంది ప్రోగ్రెస్. ఇంకా వర్షాలు ఆగగానే మాకు ఇంకా ప్రోగ్రెస్ కూడా మాకు ఇంప్రూవ్ అవుతుంది. అన్నీ కూడా అనుకున్న స్థాయిలో పూర్తి చేస్తామని తెలియజేస్తాం.